హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ సెలవుల్లో ఒక తల్లిదండ్రులుగా ఒక టీచర్గా చిన్నపిల్లలకు చేయూతనివ్వాల్సి ఉన్నటువంటి అనేక అంశాలు మనకి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ సెలవుల్లో ఒక 21 డేస్ లేదా ఒక 2 వీక్స్ మనం కానీ వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళకి ఒక మంచి లైఫ్ని ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మీకు ఈ యొక్క హెడ్డింగ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, హౌ టు గెట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది. ఈ యొక్క మాట వినగానే నాకు ఒక స్లోగన్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్, అదేమిటంటే రాత మారితే నీ తల రాత మారుతుందని చిన్నప్పుడు మాకు తెలిసినటువంటి ఒక కోచ్ చెప్పడం జరిగింది. నా మాట వింటే నీకు కష్టాలు రావు అన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మనం జనరల్గా మైండ్ యువర్ జాబ్, మైండ్ యువర్ బిజినెస్ అంటుంటాం, కానీ నేను అనేటంటే ఏంటంటే మైండ్ యువర్ హ్యాండ్ రైటింగ్. మంచి చేతి రాతకు ఒక 5 టిప్స్ అనేటువంటిది మనం చూద్దాం. జనరల్గా ఈ చేతి రాత అనేటువంటి నేను కూడా మా పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మొక్కై వంగనది మానాయి వంగన అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లవాడు రాత బాగుంటే వాడి లైఫ్ కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, జనరల్గా మనం ఒక రాత ఒక పరీక్షలు మార్కులు రావడానికి అనుకుంటాం, కానీ మెడిటేషన్ చేస్తే మనకు ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే కూడా అంతే ప్రయోజనం అనేటువంటిది మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, పెన్ను ఎలా పట్టుకోవాలి, కూర్చునే విధానం ఎలా ఉండాలి, ఏ అక్షరాలు ముందు ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ క్లాసులో నేను తెలియజేస్తాను. మీ పిల్లలకి 1-2 వారాల్లో కానీ ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తే మంచి రాత కూడా వస్తుంది. మరి క్లాసులోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ పేరెంట్స్ వినాలి ఇది, తర్వాత పిల్లలకి ప్రాక్టీస్ చేయించాలి ఫ్రెండ్స్. ఓకే, క్లాసులోకి వెళ్దాం మనం. ఓకే, మంచి చేతి రాతకు మనం ఒక 5 టిప్స్ అని కూడా చెప్పుకున్నాము. పెన్ను ఎలా పట్టుకోవాలి అనేటువంటిది ఒక మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్. పెన్ను అనేటువంటిది దాదాపుగా 3000తో మనకి ఈ యొక్క 3000లు ఉన్నాయి కదా, ఈ 3000తో మాత్రమే మనం పెన్ను రాయాలి. కొంతమంది లావు పెన్నులతో రాస్తుంటారు, కొంతమంది సన్నటి పెన్నులతో రాస్తుంటారు. కానీ లావు పెన్నులతో రాయకూడదు, అలాగనే సన్నటి పెన్నులతో కూడా రాయకూడదు. కానీ మీడియం సైజ్ ఉండేటువంటి పెన్నుతో రాస్తే మనకి అక్షరాలు చక్కగా కుదురుతాయన్నమాట. ఇది ఒకటి మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, 3000తో మనం ఈ యొక్క పెన్నుని అనేటువంటిది గ్రిప్పుగా పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చిన్న పెన్నుతో కాకుండా, పెద్ద పెన్నుతో కాకుండా మీడియం సైజ్, అంటే మనకి సెల్లో ప్రైన్ గ్రిప్ అనేటువంటి పెన్స్ ఉంటుంటాయి జనరల్గా, ఇప్పుడు అవి చేయనివి కూడా అవేనన్నమాట. ఆ పెన్నులతో మనం రాయటానికి ప్రయత్నం చేద్దాము. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, పెన్ను పట్టుకునే విధానము మీరు బాగా గమనించాలి. ఈ విధంగా 3000 మరీ పైన పట్టుకోకూడదు, అలాగని మరీ దగ్గరగా పట్టుకున్నా కూడా ఒత్తిడి పేపర్ మీద పడుతుందన్నమాట. పేపర్ మీద రాసేటప్పుడు ప్రెజర్ ఉండకూడదు అన్నమాట, అప్పుడు మాత్రమే మనకి అక్షరాలు హాయిగా రాయటానికి ఇదిగా ఉంటుంది, అలిసిపోయిన ఇది ఉండకూడదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక 2 చూద్దాం మనం. ఏ అక్షరాలు ముందు ప్రాక్టీస్ చేయాలి, మంచి రాత కావాలనుకున్నప్పుడు తెలుగు రాత అయితే ముందు మనము 0ని ప్రాక్టీస్ చేయాలి. అంటే కుడి చేతితో రాస్తే ముందు 0ని ప్రాక్టీస్ ఎలా అంటే చూడండి, నేను చేస్తున్నాను ఒకసారి. 0 అనేటువంటిది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ముందు 0 ఇలా, అంటే 2 సవ్యదశ అపసవ్యదశ ఇలా ప్రాక్టీస్ చేయాలి. గుండ్రంగా వచ్చేటంత వరకు రోజు ఇలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనము లా రాయాలి. 2 ఏంటంటే 0 తర్వాత లా ప్రాక్టీస్ చేసిన తర్వాత 3 ఏం చేయాలంటే ఆ రాయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలి తెలుగులో మంచి రాత కోసం. 4 ఆ ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా. తర్వాత మనము పాకి ఒత్తు లేకుండా ఇలా చేసి దీన్ని వాగా రాయొచ్చు,
పాగా రాయొచ్చు, మాగా రాయొచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్, సున్నాని అపసవ్య దిశలో, సవ్య దిశలో ప్రాక్టీస్ చేయాలి. లాను ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఆ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఆ ప్రాక్టీస్ చేయాలి, పా రాసి దాని నుంచి అనేక అక్షరాలను ప్రాక్టీస్ చేయాలి. ఇది ఈ అక్షరాల క్రమం. అదే ఇంగ్లీష్లో అయితే ఏం ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క ఓవెల్స్ని, ఓవెల్స్ అనేటువంటివి ఏఈ ఐఓయు, ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఏఈ ఐఓయు అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. అది ఎలాగో నేను ఒకసారి మీకు చెప్పాలి. ఇంగ్లీష్ అక్షరాలు బాగా రాయాలంటే ప్రతి అక్షరంతో ఈ ఐదు కూడా రాయాలన్నమాట. ఓవెల్స్ అంటే ఏఈ చూడండి, ఇప్పుడు ఏఈ ఏఐ ఏఓ ఏయు. ఇక్కడ కొంచెం నేను చేతితో రాస్తున్నా కాబట్టి స్క్రీన్ మీద చక్కగా కుదరట్లేదు. ఇలా రాయాలి. తర్వాత మరలా ఏబి చూడండి, మనకు బీతో బిఏ, బిఈ, బిఐ, బిఓ, బియు ఇలా రాయాలి. మళ్ళా సితో సిఏ, సిఈ, సిఐ, సిఓ, సియు ఇలా ప్రాక్టీస్ చేయాలి. అంటే గుండ్రంగా సున్నా అర్ధ సున్నాలాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా అన్నీ కూడా ఏతో, ఈతో, ఐతో, ఓతో, ఈతో, యుతో ఇలా అన్నీ కూడా ఓవెల్స్తో ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా చక్కగా కూడా వస్తుందన్నమాట. ఇది ఏ అక్షరాల ముందు ప్రాక్టీస్ చేయాలనేది మనకు తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ స్టెప్ ఏందో ఒకసారి చూద్దాము. ఓకే, మూడో స్టెప్, కూర్చునే విధానం ఎలా ఉండాలి. మనం స్ట్రైట్గా ఎల్ షేప్లో కూర్చోవాలి. కూర్చొని రాసేటప్పుడు మెడ మాత్రమే వంచాలి, తల మాత్రమే వంచాలి, అంతేగాని స్పైనల్ కార్డ్ మొత్తం కూడా వంచకూడదు. ఫ్రీగా కూర్చోవాలి. చేతిని కుడి చేతితో రాసేటువంటి వాళ్ళు ఎడమవైపుకి, అంటే ఇక్కడ చూడండి ఇలా వంచాలి. అదే ఎడమ చేతితో రాసేవాళ్ళు కుడివైపుకి ఉంచి పెన్నుతో కానీ రాస్తే బాగా కూడా కుదురుతుంది. బాగా చాలామంది ప్రెజర్ పెడుతూ ఉంటారన్నమాట, అంటే గట్టిగా ఒత్తి రాస్తుంటారు. గట్టిగా ఒత్తి రాసినప్పుడు ఏమవుతుందంటే మనకు పేపర్ మీద అటువైపు కూడా డాట్స్ పడతాయి. అలా కాకుండా వీలున్నంత ప్రెజర్ లేకుండా చేయాలి. దానికి చెప్పాం కదా మనం ముందు చెప్పుకున్నట్టు, మరీ పొడుగుగా పట్టుకోకూడదు, మరీ దగ్గరగా పట్టుకోకుండా పాలిని మిడిల్లో ఒక కొంచెం అలా పట్టుకుంటే ఆ ప్రెజర్ లేకుండా అందంగా ఉంటుంది, అలసట కూడా ఉండదు. ఒక 10 నిమిషాలు రాసిన తర్వాత కొంచెం చేతిని మజిల్స్ కూడా మూవ్ చేసుకుంటే కూడా అందంగా చేతి రాత కుదిరేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక స్టెప్ చూద్దాం మనం. 4వ స్టెప్, ఎటువంటి పెన్స్ అవసరం. చాలామంది అనుకుంటారు మన చేతిలో రాసే సత్తా ఉంటే పెన్ను ఏదైనా ఒకటి అంటారు, కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. పెన్నులు అనేటువంటి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా కొన్ని లావుగా ఉండేటువంటి పెన్నులు తీసుకుంటుంటారు, లావుగా ఉండేటువంటి పెన్స్ అనేటువంటివి తీసుకుంటుంటారు. ఈ లావు పెన్నులు అనేటువంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ లావు పెన్నులు కానీ తీసుకుంటే పట్టుకునేసరికి ఎక్కువసేపు రాయలేమన్నమాట, గ్రిప్ దొరకదు. మరీ సన్న పెన్నులు అంటే 1-2 రూపాయల పెన్నులు, ఇవి కూడా పట్టుకోవడానికి గ్రిప్ దొరకదు. అలా కాకుండా సెల్లో పెన్ను అనేటువంటివి, రీనాళ్ళు కానీ ఇటువంటివి కొంచెం మధ్య రకంగా ఉండే పెన్నులు కానీ తీసుకుంటే చేతికి మజిల్స్కి అనువుగా ఉండి బాగా చక్కగా రాత కుదిరేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ 4వ స్టెప్. ఓకే, ఈ ఎంట్రీ మించి 5వ స్టెప్ వచ్చేసి, 5వది ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 స్టెప్స్ని 5వ స్టెప్గా ఒక 21 డేస్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కూడా మనకి అక్షరాలు బాగా ఉంటాయి. పదానికి పదానికి గ్యాప్ ఇవ్వాలి అని చెప్తుంటారు జనరల్గా మనకు, కానీ పదానికి పదానికే కాకుండా పదములోని అక్షరాలకు కూడా మనము కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మరి ఇరికించి రాస్తే అస్సలు అర్థం కాదన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 స్టెప్స్ మీ యొక్క రాతను మారుస్తాయనుకుంటున్నాను.
మరి కంఫర్ట్గా కూర్చోండి, పెన్నును చక్కగా పట్టుకోండి, పదానికి పదానికి స్పేస్ ఇవ్వండి, నిలువుగా అక్షరాలు రాయండి, మరీ ఒత్తి రాయొద్దు, డైలీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటన్నిటికీ మించి మనం రాసేటప్పుడు టీవీ దగ్గర కూర్చోను, లేదంటే ఏదైనా డిస్ట్రాయర్స్ మనకి ఈ అపాయాన్ని కలిగించేటువంటి మనకి కొంత డిస్టర్బెన్స్ కలిగించేటువంటి ప్రాంతానికి దూరంగా కూర్చుంటే మీకు మంచి జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, చక్కటి చేతిరాసు కోసం ఫస్ట్ ఎపిసోడ్ మీరు విన్నారు. మరి పార్ట్ టూలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మీరు కామెంట్ బాక్స్లో మీరు రాసినటువంటి మీ చేతిరాత చక్కటి అక్షరాలు ఒకసారి కామెంట్లో పెట్టండి, దాన్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ కూడా అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.